రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ ప్రీమియర్ లీగ్ పోటీలు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో 3 రోజుల పాటు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ పోటీలో 48 మంది క్రీడాకారులు 6 జట్లుగా పాల్గొంటున్నారు. ఇదే విధంగా ఇరు రాష్ట్రాలలోనూ బ్యాడ్మింటన్కు మంచి ఆదరణ ఉందని అన్నారు. త్వరలోనే దేశవ్యాప్తంగా బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ టోర్నమెంట్ లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన జాతీయ క్రీడాకారులు, స్టార్ ఆఫ్ ఇండియా అవార్డు గ్రహీతలు పాల్గొంటున్నారని అన్నారు. ప్రజాపతి మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు చెప్పి చెప్పారు. ఇక్కడ కండక్ట్ చేయటం మరి ప్లేయర్స్ కి, అదే విధంగా పబ్లిక్ కూడా మంచి సార్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ నుండి మరి వందనం తెలియపరుచుకుంటున్నామండి. నై ప్రతి ఒక్కళ్ళు ఈ గేమ్ ఆడిన వాళ్ళే, ముఖ్యంగా ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ కి నా అభినందనలు. ఈ గేమ్ మొదలు పెట్టాను అంటే ఆ టైంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల ప్రోత్సాహాలు ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా అన్ని విధాల ప్రోత్సాహాలు ఉన్నాయి. ఇంకొద్దిగా ప్రోత్సాహం అవసరం, దాని గురించి మేము గ్యారంటీగా వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఎస్, ఫెడరేషన్ కన్నా ఒక కంపెనీ, ఒక అకాడమీ పోర్ట్ వైజాగ్ పోర్ట్ వారి దీంట్లో వైజాగ్లో ఒకటి రన్ అవుతూ ఉంది, ఇంకోటి జూబ్లీహిల్స్ క్లబ్ దగ్గర ఒకటి రన్ అవుతూ ఉంది, రెండు మూడోదేమో ఇప్పుడు అనస్థలపురంలో ఆయన పేరు ప్రభాకర్ రెడ్డి గారు అని ఆయన కూడా ముందుకొచ్చారు. అక్కడ వారు కూడా ఆ క్లబ్ దగ్గర కూడా రన్ చేస్తున్నాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్కూల్స్ ఆర్ రన్నింగ్ దిస్ అండ్ వీ రిక్వెస్ట్ ఆల్ ద ఫిజికల్ డైరెక్టర్స్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనీస్ టు ఎంకరేజ్ దిస్ గేమ్. వాట్ ఎవర్ సపోర్ట్ దే రిక్వైర్డ్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విల్ డూ ద నీడ్ఫుల్. నేను బేసిక్గా ఈ క్రీడాకారుడిని కాబట్టి ఒకటి, రెండు ఈ క్రీడ ఇది చాలా చాలా కష్టపడి నేర్చుకోవాల్సిన క్రీడది, రెండు దీనికి చాలా స్కిల్ ఉండాలి. నేర్చుకున్న క్రీడాకారుడు చాలా ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఆడితే కానీ ఒక మంచి ప్లేయర్గా తయారవడు, బాగా మంచి ప్లేయర్ తయారవ్వాలంటే 5-6 ఇయర్స్ పడుతుంది. రెండు, ఎంతో పూర్ పీపుల్, రూరల్ పీపుల్ ఆడుకునే ఈ గేమ్ చాలా దీన అవస్థలో ఉన్నప్పుడు దీన్ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది ఫెడరేషన్ని. సో దానివల్ల ఎంతోమందికి కాలేజ్ సీట్స్ కానీ, కాలేజ్ రిజర్వేషన్స్ కానీ, ఈవెన్ ప్లేయర్స్ రైల్వే రిజర్వేషన్స్ కానీ, జాబ్స్ కానీ అన్నీ వస్తున్నాయి. సో రెండు, నేను ఒక ప్లేయర్గా చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. సో అనుభవాలు ప్లేయర్స్కి ఎప్పుడు రాకూడదు, ఫెడరేషన్ బాగోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎంకరేజ్ చేయడం. స్టార్ ఆఫ్ ఇండియా ఇవ్వడం అనేది ఫెడరేషన్ నుంచి ఉంటుందండి. అర్జున అవార్డీ ఉండేదండి, దీంట్లో అర్జున అవార్డీలు 6 ఉండేవారు. అయితే లాస్ట్ అర్జున అవార్డు మిస్టర్ రాజారాం ఆఫ్ రైల్వేస్ ఇచ్చిన తర్వాత కొన్ని కారణాలు